ఈరోజు మనం ప్రకృతిలో ఉన్నాం. చూడండి ప్రకృతి అందాలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రకృతిలో నిజమైనటువంటి అడవిలోకి వచ్చాం. మనం ఒక పరివాహక ప్రాంతానికి వచ్చాం. తర్వాత ఈరోజు మనం ఒక మంచి మొక్కను వశిష్ఠ మహర్షి కనుకున్నటువంటి ఒక మొక్కను మనం ఈరోజు పరిచయం చేద్దాం. వశిష్ఠుడు అనేవాడు మహర్షి. ఆ మహర్షి ఈ మొక్కను కనుగొని మానవ ప్రపంచానికి ఒక ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టును పరిచయం చేయడం జరిగింది. మరి ఆ వశిష్ఠ మహర్షికి మనం నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే ఈ చెట్టును మనం ఉపయోగించుకొని ఆయన అందించినటువంటి సందేశాన్ని, ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని, ఆయన ఇచ్చినటువంటి మానవాళి ఉపయోగపడేటువంటి ఔషధ గుణాలని కూడా ఈరోజు మీకు పరిచయం చేద్దాం అనుకున్నాం. ఆ చెట్టే ఈరోజు మీకు పరిచయం చేద్దాం. రండి. ఇదండి మహర్షులు మాచ్యులు మనకిచ్చినటువంటి ఈ చెట్టును శాస్త్రీయ నామం సోలనం ఇండికా అంటారు. ఇది నేలపైన ఎంత దూరమైన పాకుతూ మీటర్ల కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టును కనుక మనం పరీక్షించినట్టయితే ఇవి వంకాయ పూత కలిగినటువంటి రంగు కలిగినటువంటి పువ్వులు ఉంటాయి. కాయలు కూడా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఆ కాయలకు ముళ్ళు కూడా ఉంటాయి. ఈ తీగలకు ముళ్ళు ఉంటాయి. ఆకులు కూడా ముళ్ళు ఉంటాయి. ముట్టుకుంటేనే ముళ్ళు గుచ్చుకునేటువంటి ఈ చెట్టును నీలమూలిక చెట్టు అని తెలుగులో అంటారు. ఇదే మొక్కను సంస్కృతంలో కంఠకారి అంటారు, వాగ్రి అని కూడా అంటారు, నిదిక్తత అని కూడా అంటారు. నిదిక్తక అనేటువంటి ఈ చెట్టును మీకు పరిచయం జరుగుతుంది. దీంట్లో అమూల్యమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నది ఈ మొక్కను. ఇది పెరలల్లో కానీ వాగుల్లో కానీ తర్వాత విశాలమైనటువంటి ప్రదేశాల్లో ఉంటాయి. ఇవి మేకలు కూడా తినకుండా ముళ్ళు గుచ్చుకుంటాయి, వాటి వాటికి రక్షించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ మొక్క గురించి మీకు దీనిలో ఉన్నటువంటి గుణాలు ఈరోజు తెలియపరుస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ నైట్ షేడ్ లేదా వైట్ షేడ్ అని కూడా పిలుస్తారు. ఈ నైట్ షేడ్ అనేటువంటి మొక్కను కూడా మనం కంఠకారి, వాగ్రి, నిదిగ్ధత అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామం కూడా చెప్పాను కదా, సోలనం ఇండికా. ఇది వాకుడు చెట్టు అని కూడా మనం అంటారు. ఇంకా తెలుగులో దీన్ని నీలమూలిక అని అంటారని మనం చెప్పుకున్నాం. తెల్లని పువ్వులు కలిగి లేదా నేల వంకాయ కలర్ కలిగినటువంటి ఈ రంగు పూత కలిగినటువంటి చెట్లు ఉంటాయి. ఇంకా కొన్ని చోట్ల తెల్ల పూలు కలిగినటువంటి చెట్లు ఉంటాయి. తెల్ల పూలు కలిగినటువంటి చెట్టు ఔషధాలకి చాలా శ్రేష్టమైనది. దాన్ని చాలా తక్కువ ప్రదేశాల్లో దొరుకుతూ ఉంది. కాబట్టి ఆ చెట్టు కూడా మీకు తర్వాత పరిచయం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ వంకాయ కలర్ కలిగినటువంటి చెట్టు యొక్క ఔషధ గుణాలు, తెలుపు రంగు కలిగినటువంటి పువ్వులు కలిగినటువంటి చెట్టు యొక్క ఔషధ గుణాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఏది వాడుకున్నా పర్వాలేదు. ఈ యొక్క చెట్టును మనం ఈ చెట్టును చూడండి. ఈ సమగ్రం అంటే ఈ వేరుతో సహా, ఇది వేరు, ఈ చెట్లు, ఇవి కాయలు చూడండి. తీగ ఎంత బారుగా పెరిగిందో, కొన్ని మీటర్ల దూరం కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు సమూలం కూడా చేదు కారంగా ఉంటుంది. ఈ చేదు కారంను మనం కనుక
ఈ సమగ్రాన్ని చూర్ణం లేదా పసరు గాని లేదా దంచుకొని ముద్దలుగా చేసుకొని తిన్నట్టవుతే శరీరంలో ఉష్ణాన్ని పుట్టిస్తుంది, వేడి చేయి గుణం కలిగి ఉన్నది. కాబట్టి ఈ చెట్టు ఈ కాయల యొక్క రసాన్ని గనుక మనం తీసి పాదాలపై రాసుకున్నట్టవుతే అరికాళ్ళల్లో మంటలు, పాదాలలో మంటలు, పోట్లతో బాధపడేటువంటి రోగులు తప్పనిసరిగా ఈ కాయలను దంచి పాదాలపైన ఆ రసాన్ని కనుక రాసుకున్నట్టయితే తప్పనిసరిగా అరికాళ్ళ మంటలు తగ్గుతాయి, పోట్లు కూడా తగ్గిపోతాయి. ఈ కాయల్ని, ఆకుల్ని, పచ్చికాయల్ని, పండుకాయల్ని, ఎండుకాయల్ని కూడా చూడండి. పైన ఎండుకాయలు ఉన్నాయి, ఆ ఎండుకాయల్ని చూడండి. తర్వాత మధ్యలో పచ్చకాయలు ఉన్నాయి చూడండి. మళ్ళీ దీని చివరలో కింది భాగంలో ఇప్పుడే తయారవుతున్నటువంటి కాయలు చూడండి. ఇక్కడ ఇది పచ్చ పువ్వు కలిగి ఉంటుంది కింద. కాబట్టి ఈ చెట్టు యొక్క సమగ్రాన్ని మనం ఎండించి, వేర్లతో సహా ఎండించి దీని యొక్క కాల్చి బూడిది చేసినట్టయితే అది భస్మంగా అనబడుతుంది. అట్లాంటి భస్మాన్ని తీసుకొని ఒక రెండు చిట్కల చొప్పున లేదా మూడు చిట్కల చొప్పున అరచేతిలో వేసుకొని మనం తేనెతో గనక రంగరించుకొని నాకినట్లయితే, తిన్నట్లయితే కడుపులో ఉన్నటువంటి విషక్రిములు తగ్గిపోతాయి. అంతేకాకుండా క్రిమి రోగులతో బాధపడి కడుపులో విషక్రిములతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇది తినగానే విషక్రిములు ఒకటి రెండు పూటల్లోనే కడుపు ఉపశమనమై కడుపులో నొప్పి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భస్మాన్ని చూర్ణంగా స్వీకరిస్తారో, తేనెతో నాకేస్తారో, అప్పుడు శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, దమ్ము, క్షయ లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమగ్ర వ్యాధులు కూడా దీనితో తగ్గుతూ ఉంటాయి. కాబట్టి భస్మాన్ని తప్పనిసరిగా చేసుకొని రెండు చిన్నెల ఎత్తు వాడండి. దీని రసమును కనుక గొంతులో వాపు, గొంతులో నొప్పి, అసలు ఆహారం మింగలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈ పండ్ల యొక్క రసాన్ని గనక తాగినట్టయితే దంచుకొని ఒక 10 ml నుంచి ఒక 15 ml వరకు కనుక మనం ఈ తీసినట్టయితే ఈ రసాన్ని తాగితే గొంతులో ఉన్నటువంటి పుండ్లు కానీ, గాయాలు కానీ, వాపు కానీ, గొంతు నొప్పి కానీ తగ్గిపోదు. ఇది వేరు. దీని యొక్క మూలం, రూట్ ఆఫ్ ద ట్రీ. ఈ ప్లాంట్ యొక్క రూట్ను మనం ఏం చేయాలి అంటే ఇక్కడి వరకు కట్ చేసి దీన్ని, ఈ వేరును దంచి దీని రసంలో గుర్రమూత్రం కలిపి నిమ్మరసంతో కలిపి గుర్రమూత్రము మరియు నిమ్మరసము ఈ వేరు యొక్క రసాన్ని, ఈ మూడింటి మిశ్రమాన్ని కనుక తయారు చేసుకొని ఎక్కడైతే తామర, గజ్జి, చిడుము, గోకుడు, తర్వాత అక్కడక్కడ ఏనుగు లాంటి చర్మంతో గజ్జి తయారవుతూ ఉంటుంది, ఆ గజ్జిపైన ఇది రాసిన వారం రోజుల్లోనే అట్లాంటి బాధల నుంచి మనం విముక్తి కాగలం. ఈ యొక్క పండ్ల యొక్క రసాన్ని కనుక మనం తీసుకొని లేదా దీని చూర్ణాన్ని తీసుకొని లేదా ఈ సమస్తాన్ని మనం భస్మం చేసి అట్టి భస్మాన్ని దంత బాధలు అంటే పళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, పళ్ళు ఊగుతున్న వాళ్ళు, పళ్ళ నుంచి చీము గారుతున్న వాళ్ళు కనుక ఆ పౌడర్ని ఆ పళ్ళ సందులో పెట్టినట్టయితే వెంటనే దంత బాధల నుంచి నివారించబడి ఆ బాధ నుంచి కూడా విముక్తి కాగలరు. చాలామంది పులి తేనుపులతో పుల్లగా బేవులు రావటం, పుల్లగా యాసిడిటీ గొంతులోకి రావటం, ఎగదన్నుకొని ఆ గ్యాస్ ప్రాబ్లం వల్ల గొంతులో మంట కూడా రావటం జరుగుతుంది. మరి అట్లాంటి మిత్రులందరూ కూడా దీని యొక్క చూర్ణాన్ని లేదా భస్మాన్ని కూడా, ఈ కాయల యొక్క భస్మాన్ని లేదా కాయల యొక్క చూర్ణాన్ని కనుక ఎండిపోయినటువంటి కాయల నుంచి గింజలు తీసి చూర్ణం చేసుకొని కనుక ఉదయం సాయంత్రం తాగినట్టయితే ఒక ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తిప్పతీగ వేరు, దీని యొక్క వేరు, అడ్డసరపు వేరు, ఈ మూడు వేర్లను, అడ్డసరపు, తిప్పతీగ, వాకుడు
నీలముల యొక్క వేర్ను గనక ఏది ఒక 40 గ్రాములు తీసుకొని నల్లగొట్టి దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో తీసుకొని కాగి వడబోసుకొని ఆ నీటిని గనక ఒక 100 ml మనం తాగినట్టవుతే కడుపులో అజీర్ణ వ్యాధుల నుంచి పులితేనుపుల నుంచి కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం జరుగుతూ ఉంటుంది। ఈ వాకుడు చెట్టు యొక్క వేరు ఆదివారము పుష్యమి నక్షత్రం నాడు తెచ్చుకొని దంచి గనక ఆ వేర్ను 7 రోజులు వరుసగా తాగినట్టవుతే బయస్ట్ సమయం నుంచి 7 రోజులు గనక తాగినట్టవుతే గర్భవతి అవడానికి 100% అవకాశాలు ఉన్నటువంటి ఈ మొక్క। అందుకనే వశిష్ఠ మహర్షి ఈ మొక్కను కనుగొని మానవాళి ప్రపంచానికి అంకితం చేశాడు। ఈ ఆకు యొక్క చూర్ణాన్ని బయస్ట్ సమయంలో పిల్లలు లేని ఆడవాళ్ళందరూ కూడా బయస్ట్ సమయం తర్వాత గర్భవతి అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు వాంతులు చేసుకుంటున్నటువంటి సమయంలో బయస్ట్ సమయంలో గాని ముఖ్యంగా బయస్ట్ సమయంలో అయితే పక్క ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు జరుగుతూ ఉంటది। దీన్ని ఈ వేరు యొక్క చూర్ణాన్ని గనక తీసుకొని కుడి ముక్కు నుంచి కనుక నశ్యంగా పీర్చినట్లయితే కుడి ముక్కు నుంచి నశ్యంగా పీరిస్తే కొడుకు పుట్టే అవకాశాలు 100% ఉన్నాయి। ఎడమ ముక్కు నుంచి గనక ఈ చూర్ణాన్ని నశ్యంగా పీర్స్తే ఆడపిల్ల పుడుతుంది। కాబట్టి ఆడపిల్ల కావాల్సిన వాళ్ళు ఎడమ ముక్కు నుంచి, కొడుకు కావాల్సిన వాళ్ళు కుడి ముక్కు నుంచి ఆడవాళ్ళు బయస్ట్ సమయంలో గనక పీర్చుకున్నట్టయితే అక్కడనే జన్యక్రియలు ఒక అవకాశంగా తీసుకొని జన్యు మార్పిడి జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఈ చూర్ణాన్ని తప్పనిసరిగా కావాలి అనుకునే వాళ్ళు చేసుకోండి। ఈ చూర్ణాన్ని ఆడవాళ్ళు బయస్ట్ సమయంలో ఆవు పాలతో కలిపి ఈ చూర్ణాన్ని ఆవు పాలలో కలిపి కుడి ముక్కులో 4 చుక్కలు మాత్రమే వేసుకున్నట్టయితే కుమారుడు పుట్టే అవకాశాలు ఉన్నాయి। తర్వాత అదే ఆవు పాలతో 4 చుక్కలు ఈ చూర్ణాన్ని కలిపి ఎడమ ముక్కులో వేసుకుంటే ఆడపిల్ల పుట్టే అవకాశాలు ఉన్నాయి। ఎవరి ఛాయిస్ని బట్టి, ఎవరి అవకాశాలను బట్టి, ఎవరికి కొడుకు కావాలా కూతురు కావాలా తెలుసుకొని ఆ రకంగా మీరు మలుచుకున్నట్టయితే పుత్ర సంతానం కూతురు సంతానం అవడానికి వీలవుతుంది, తప్పనిసరి సంతానవంతులు అవుతారని చెప్పడం జరుగుతూ ఉన్నది। ఈ వాకుడు చెట్టు యొక్క వేరు చూర్ణాన్ని, మయూరుశిక మొక్క యొక్క చూర్ణాన్ని ఈ రెండు కలిపి బయస్ట్ సమయంలో ఆవు పాలతో కలిపి ఒక 30 ml నుంచి 50 ml వరకు 50 ml వరకు పాలలో కలుపుకొని తాగినట్టయితే సంతానం కాదు అని బాధపడేవాళ్ళు, సంతానం అవుతలేదని బాధపడేవాళ్ళు, సంతానం కావాలనుకున్న వాళ్ళు, గొడ్రాలకి కూడా సంతానం అవ్వడానికి ఈ మయూరశిక చూర్ణం తర్వాత ఈ వాకుడి వేరు యొక్క చూర్ణం ఈ రెండు మిక్స్ చేసి ఆవు పాలతో తీసుకోండి, తప్పనిసరిగా గొడ్రాలు కూడా సంతానం అవ్వడానికి వీలవుతుంది। ఈ చెట్టు యొక్క వేరు తెల్ల దింటిన వేరు, తెల్ల గల్జేరు వేరు, ఎర్ర గల్జేరు వేరు, నాగకేశరములు, సహాదేవి చెట్టు యొక్క వేరు, తెల్ల చామంతి పువ్వులను తీసుకొని ఏది ఒక 100 గ్రాములు తీసుకొని బాగా ఎండించి చూర్ణించిన తర్వాత ఈ పువ్వులను 3 గ్రాముల చొప్పున పెరుగుతో కలిపి తీసుకున్నట్టయితే ఈ చూర్ణాన్ని కనుక పెరుగుతో కలిపి ఈ మిశ్రమాన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే రోజు 3 గ్రాములు తీసుకున్నట్టయితే వరుసగా ఒక 4 రోజులు తాగినట్టయితే సంతానవంతులు కావాలనుకున్నటువంటి స్త్రీలు, గొడ్రాలు కూడా సంతానం అవ్వడానికి ఇదొక మరొక అవకాశంగా కూడా మీరు మలుచుకోండి। దీన్ని గనక ఈ చెట్టు యొక్క వేర్లు పండ్లు తర్వాత గోరోజనం తర్వాత మిరియాలు కనుక పిప్పళ్ళు కూడా
తీసుకొని చూర్ణం చేసుకొని తేనెలో రంగరించి మగవాళ్ళు తమ అంగమునకు రాసుకున్నట్టయితే అంగస్తంభన నుంచి ఉపశమనం పొందటమే కాకుండా సంసార భాగస్వామిని కూడా తృప్తిపరిచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ చెట్టు యొక్క ఆకుల యొక్క రసాన్ని తీసుకోండి. ఒక 5 ml తీసుకొని ముక్కుల్లో వేసుకున్నట్టయితే తలలో ఏమైనా క్రీములు ఉన్నట్టయితే అవి చనిపోయి ముక్కు గుండా బయటికి వచ్చేస్తాయి. అంటే మెదట్లో కొన్ని క్రీములు అప్పుడప్పుడు ఉండి అంత దుర్దలేసినట్టు నెత్తి గోకుతూ ఉంటారు, తల గోకుతూ ఉంటారు. వాళ్ళు ఒక విపరీతమైనటువంటి సెన్సేషన్ గురవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఈ ఆకుల యొక్క రసాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ముక్కులో 4 చుక్కలు వేసుకుంటే తప్పనిసరిగా మెదడులో ఉన్నటువంటి చెడు క్రీములు, పురుగులు, ఏమైనా బ్యాక్టీరియా, వైరస్ లాంటివి కూడా బయటకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వాకుడు చెట్టు యొక్క వేర్లని, తర్వాత మద్ది చెట్టు యొక్క పట్టాని, తెల్ల మద్ది కానీ ఏరు మద్ది కానీ ఏదైనా ఆ మద్ది చెక్క యొక్క మద్ది చెట్టు యొక్క చెక్కను తీసుకొని ఆ రసాన్ని, దీని యొక్క వేర్ల రసాన్ని గనక మిశ్రమాన్ని తీసుకొని కాచి వడబోసినా పర్వాలేదు, ఎండి ఎండించి చూర్ణం చేసుకున్నా పర్వాలేదు. కానీ ఆ చూర్ణాన్ని ఒక 5 గ్రాముల చొప్పున గనక నీళ్ళతో కలిపి సేవించినట్లయితే, తాగినట్లయితే కడుపులో నొప్పి ఉండి మూత్ర సంబంధమైనటువంటి బాధలు పడేటువంటి రోగులందరూ కూడా వాడుకున్నట్లయితే కడుపు నొప్పితో పాటు మూత్ర సంబంధించినటువంటి రోగాల నుంచి విముక్తి, మూత్రం ధారాళంగా వెలువడటానికి అవకాశం ఉంది. ఈ వాకుడు చెట్టు యొక్క వేర్లను ఎస్టి మధుకము, వాకుడు చెట్టు వేర్లు, కొడిసెపాల గింజలు మిశ్రమాన్ని తీసుకొని ఒక 10 గ్రామ్స్ను ఒక 100 ml వాటర్లో కలుపుకొని తాగినట్లయితే మూత్రం కచ్చము, అంటే మూత్రం ఆగిపోవటము, మూత్ర బంధము జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందులో పిప్పిలి కట్టెను కూడా వేసుకోండి. పిప్పిలి కట్టె, ఎస్టి మధురము, కొడిసెపాల గింజలు, వాకుడు చెట్టు వేర్లు, ఈ మొత్తాన్ని సమగ్రాన్ని తీసుకొని దంచి చూర్ణం చేసి ఒక 10 గ్రాముల చూర్ణాన్ని, తప్పనిసరిగా ఒక 100 గ్రాముల లేదా 100 ml వాటర్లో కలిపి రోజు సేవించినట్లయితే మూత్రబంధం నుంచి వైదొలిగి మూత్రం ధారాళంగా రావడానికి వీలవుతుంది. కాబట్టి ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి ఈ ఔషధ మూలికలు వారు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. వాకుడు చెట్టు వేర్లను, పిప్పలను సమంగా తీసుకొని దంచి ఉదయం 1-5 గ్రాములు, సాయంత్రం కనుక 1-5 గ్రాములు మాత్రలుగా చేసుకొని తేనెలో కూడా కలుపుకొని మాత్రలుగా చేసుకోవచ్చు. అలా చేసుకొని 5 గ్రాముల మాత్ర చొప్పున ఉదయం సాయంత్రం 2 పూటలు కనుక వేసుకున్నట్టయితే ఎంతకు తగ్గని దగ్గులు కూడా, శ్వాస సంబంధించినటువంటి, శ్వాసకోశ సంబంధించినటువంటి ఊపిరితిత్తుల నుంచి కఫం పేరుకున్నటువంటి వాళ్ళకు కూడా కఫం కరిగిపోయి దగ్గుతున్న వాళ్ళు క్రమేణా స్లోగా ఆ యొక్క దగ్గు తగ్గిపోయి ఆరోగ్యవంతుడిగా అవడానికి 100% అవకాశాలు ఉన్నటువంటి ఈ వాకుడు చెట్టు యొక్క ఉపయోగం. వాకుడు చెట్టు యొక్క వేరు చూర్ణము యవక్షారాన్ని కలిపి తేనెతో మర్దించి వాడినట్టయితే కఫ సంబంధించినటువంటి వ్యాధులు, దగ్గు సంబంధించినటువంటి వ్యాధులు పూర్తిగా సమూలంగా నిరోధించబడి ఆరోగ్యవంతుడు అవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. పంటి బాధలు ఉన్నవాళ్ళు, దంతాల వ్యాధాలు, పళ్ళు ఊగుతున్న వాళ్ళు, పళ్ళు కదులుతున్న వాళ్ళు, పళ్ళ నుంచి నొప్పిని భరించలేని వాళ్ళు, 2 పక్కల చెక్కిళ్ళు ఉబ్బి వాపొస్తున్న వాళ్ళు, ఈ వాకుడు చెట్టు యొక్క వేరు, బరెంక చెట్టు యొక్క వేరును ఆముదంతో కలిపి నూరి దాని నువ్వుని నూనెలతో ఉడికించి చల్లారిన తర్వాత కొంచెం ఆ మిశ్రమాన్ని నోట్లోకి తీసుకొని ఆయిల్ పుల్లింగ్ చేసినట్టు ఇట్లా ఉమ్మేసినట్టయితే, ఆయిల్ పుల్లింగ్లాగా చేసినట్టయితే దంత బాధలు, పిప్పి పంటి బాధలు, పన్నుకు సంబంధించిన సమస్త వ్యాధులు కూడా
ఈ వాకుడు వేరుతో నిర్మూలించబడతాయి. ఈ చెట్టు యొక్క వేరును తీసి ఎండించి చూర్ణించి ఎండిన తర్వాత మూడు నిమ్మపళ్ళ రసాన్ని గనక దీంట్లో మిక్స్ చేసి మళ్ళీ ఎండించి రాత్రి పడుకునే సమయంలో పెసర గింజంతా కంట్లో గనక మనం పెట్టుకున్నట్టయితే కంట్లో ఎవరికైతే పువ్వులు ఉంటాయో తెల్లగా పువ్వులు వస్తూ ఉంటాయి, చూపు మందగిస్తూ ఉంటాయి, అసలు చూపే లేకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళ కంటి చూపుకి ఆ పువ్వుల్ని కరిగించడానికి నిమ్మరసంతో నాంచి మిశ్రమాన్ని ఎండించి పెసరగిందంతా మాత్రలు చేసుకొని కంట్లో సాయంత్రం పడుకుంటున్నప్పుడు కొంచెం తడి చేసి పెట్టినట్టయితే, తడి లేకపోతే చిన్న ఆముదం కనుక దొరికితే ఆ చిన్న ఆముదంతో దాన్ని రంగనిచ్చి కళ్ళకు కాటకలాగా పెట్టుకొని పడుకున్నట్టయితే కొద్ది రోజుల్లోనే కంట్లో పువ్వులు కరిగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది. తప్పనిసరిగా ఈ విషయాన్ని ముఖ్య గమనికగా తీసుకోండి. దీని వేరును, ఈ చెట్టు యొక్క వేరును తీసుకోండి, ఆవాలను కూడా తీసుకోండి, ఈ రెండింటిని దంచండి, ఈ మిశ్రమాన్ని ఎండించండి. ఎండించినటువంటి చూర్ణాన్ని నిప్పులపై వేసి చెవిలో ఎవరికైతే చీము గారుతుందో ఆ నిప్పులపై వేసినప్పుడు ఆవాల చూర్ణాన్ని ఈ వేరు యొక్క చూర్ణాన్ని కాలుతున్న నిప్పులపై కనుక వేసినట్టయితే ఆ నిప్పుపై వచ్చేటువంటి పొగకు చెవును ఇలా పెట్టినట్లయితే ఆ పొగ చెవిలో దూరి చెవిలో ఉన్నటువంటి క్రీములు బయటికి వచ్చి చెవిలో చీము గారటం, చెవిలో నులి పెట్టడం, చెవిలో గొలుగులు పెట్టడం, అలర్జీ వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల చెవి ఇబ్బంది పడుతుంది కాబట్టి అందులో పురుగులు పడి చెవి ఊకే నలవటం జరుగుతూ ఉంటుంది కదా. ఈ నలపటం, చెవులు కొట్టుకోవటం, చెవులు ఊకే దురద లేవటం అలాంటివి కూడా నిప్పులపై కనుక ఈ పౌడర్ను వేసినట్టయితే, ఈ మిశ్రమాన్ని వేస్తే ఈ మిశ్రమం నుంచి వచ్చినటువంటి పొగ వల్ల క్రీములు వెంటనే చచ్చి బయటకు వస్తాయి. కాబట్టి బయటికి రావటం వల్ల ఆ పురుగులు కూడా మనకు కనబడతాయి. కాబట్టి చెవిలో చీము, కురుపులు, వాపు, నీరు గారే మిత్రులందరూ కూడా తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోండి. చివరగా మరో అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియపరచడం జరుగుతూ ఉంది. ఏమిటంటే చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మూత్రంతో బాధపడుతూ ఉంటారు. మూత్రం నల్లగా వస్తుంటుంది, ఒక ఛాయ కలర్లో వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు చలి జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఆ చలి జ్వరంతో లోపల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల, మూత్రకోశంలో ఇబ్బంది వల్ల, కిడ్నీలలో సమస్యలు వచ్చినప్పుడు ఇలా నల్లగా మూత్రం బయటకు వస్తుంది. ఇలా నల్లగా మూత్రం బయటకు వచ్చినప్పుడు తప్పనిసరి ఈ ఆకు యొక్క చూర్ణాన్ని కనుక మనం వాడుకున్నట్టయితే మూత్రం నల్లగా నుంచి తెలుపుకు మారడానికి ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటుంది. ఆ సమయంలో జ్వరం కూడా తగ్గిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. చివరగా ముఖ్య గమనిక ఏమిటంటే, వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, ఆరోగ్య అభిమానులు, రోగంతో బాధపడుతున్నటువంటి అనారోగ్య మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ వీడియో చూడగానే డాక్టర్లాగా మీరు చేద్దామనుకున్నప్పుడు కొన్ని అవరోధాలు కలగవచ్చు. ఆ అవరోధాల నుంచి బయటపడండి. తర్వాత సంప్రదించి నిర్ధారించుకున్న మీదటనే మీరు ఈ ప్రయోగాలు చేయండి. తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించండి. ఈ సమగ్రం విషయాల్ని ఒక్కొక్క ముక్క గురించి సమగ్రంగా నేను విశదీకరించడం జరుగుతూ ఉంది. 2-3 ముక్కల్లో చెప్పి చెట్టును క్లోజ్ చేయటం కాదు, చెట్టుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలని ఆయా గ్రంథాల నుంచి తీసుకొని సేకరించిన తర్వాతనే మీకు ఈ వీడియో తీయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి శాస్త్రీయ ప్రకారంగా, ఆరోగ్య సిద్ధాంతం ప్రకారంగానే మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనం ఆరోగ్యవంతులు అవుదాం. సొంత నిర్ణయాలు కొంత మేరకు అయినప్పటికీ పూర్తిగా మీరు వైద్యులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఇది లాంగ్ లెంత్ అని మీరు అనుకుంటున్నారు కొన్ని వీడియోని, కానీ సమగ్రమైన విషయం ఇవ్వటం వల్ల మీరు ఆరోగ్యవంతులు అవడానికి, మరింత ముందుకు పోవడానికి సమయాన్ని పెంచుతున్నాం తప్ప వేరే భావన లేదు. తప్పనిసరిగా మిత్రులందరూ మా వీడియో మీకు నచ్చితే కామెంట్లు పెట్టండి, వ్యూస్ ప్రకటించండి, కామెంట్లు బేషరతుగా మీకు ఇష్టం వచ్చిన రీతిలో పెట్టండి. మీ సలహాలు, సంప్రదింపులే మమ్మల్ని ముందుకు తోస్తాయి. కాబట్టి ఇది నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.